ఉన్నట్లయితే సంబంధిత సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి జిల్లా కలెక్టర్ కట్టిన చర్య తీసుకోవాలి. మళ్ళీ ప్రాతిగా ఏం చేయాలి అని అంత కరెక్ట్గా మళ్ళీ పాయింట్ పాయింట్ చెప్పకుండా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. విలేజ్ అర్థంలో ఏం చేయాలి అని చాలామంది సర్పంచ్లు అన్నారు. చేశారు కష్టమైనా కూడా, కానీ ఇంకా ఒకటి రెండు అక్కడక్కడ కనబడుతున్నాయి. అవి కూడా కనబడడానికి లేదు. అవి చేస్తే వాళ్ళతో చేయించాలి. వారు చేయకపోతే మనం చేయించి, మనం చేయించిన డబ్బులు ఎంత అవుతుందో అంతకి డబ్బన్ అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. 500 అయినా అయిపోతుంది సపోజ్ మనం చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపీస్ మన పేమెంట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ప్రైవేట్ ల్యాండ్లో కూడా ముళ్ళ పిచ్చి మొక్కలు కానివ్వండి, ముళ్ళ కంచెలు ఇలాంటివి ఉండడానికి వీలేదు. వాళ్ళకి ఐడెంటిఫై చేసి అది కూడా క్లీన్గా ఉండాలి. డ్రైనేజ్లో ఎలాంటి డ్రైనేజ్ కూడా అక్కడ మొత్తం వైట్ వాటరే కనిపించాలి అని, బ్లాక్ వాటర్ ఇక్కడ కూడా కనిపించడానికి. అందులో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ మనకి కంపోస్ట్ చేయడం 15 కంప్లీట్ అయ్యి మిగతా ఏవైతే 14 ఉన్నాయో అవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. కాబట్టి జూన్ 8 వరకు అవి కూడా 100% మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కానివ్వండి, సిఆర్డీ వాళ్ళు కానివ్వండి, ఇదివరకు చేసినప్పుడు ఇలాంటి అవకాశం లేదు. ఇప్పుడు ఇవ్వడం జరిగింది, వాళ్ళే సర్క్యులర్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఇప్పుడు కొంటారు, ఈ జూన్ 8 వరకు మీరు కంప్లీట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లాలో డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. ఈ జగిత్యాల రూరల్ మండలానికి స్పెషల్ ఆఫీసర్ నేను. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోయిన పల్లె ప్రగతి 2లో చాలా యాక్టివ్గా చాలా సమర్థవంతంగా పనిచేశారు. అట్లాంటిది మళ్ళీ మళ్ళీ మీకు చెప్పినయే చెప్పాడు, మళ్ళీ అన్నీ ఒకటేసారి చెప్పడం కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మన ఎంపీడో గారు చిన్నగా చెప్తా అని చెప్పేసి మొత్తం పల్లె ప్రగతి 3లో మనం ఏం చేయాలనేది మొత్తం దాదాపుగా 4 రోజులు చెప్పేసేది. మళ్ళీ నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేయడం కాకుండా, అంటే కొన్ని కట్టే కొట్టే తెచ్చే టైప్లో నేను కొన్ని చిన్న చిన్న విషయాలే చెప్తాను. ఏంటంటే మనం ఏమేమి అటెండ్ చేయాలా, ఏమేమి వర్క్ చేయాలనేది. నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన 18 మండలాల్లో ఉన్నటువంటి, జగిత్యాల జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్నటువంటి గౌరవ మండల ప్రెసిడెంట్లతోటి, జడ్పీటీసీలతోటి, తర్వాత మండల ప్రెసిడెంట్స్, మన ఎంపీడీఓస్, తహసీల్దారులందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ప్రోగ్రామ్ కింద మనకు ఓన్లీ 3 మెయిన్ టార్గెటెడ్ ప్రోగ్రామ్స్ వచ్చింది. ఫస్ట్ ఒకటి ఏంటంటే శానిటేషన్ మనం అందరం కంపల్సరీ ఈసారి చేయాల్సిందే 100%. రెండవది హరితహారం. మూడో టార్గెట్ ఏంటంటే ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్, అంటే వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే చాలా రకాలైనటువంటి రోగాలు వస్తాయి. దాంతో ఏంటంటే పాపం గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళకని వచ్చినటువంటి జబ్బుల మీద మొత్తం ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా మనం హాస్పిటల్లో ఖర్చు చేస్తాము, ఆరోగ్యాలు పాడైతే. అందుకోసమని చెప్పేసి ఇవన్నీ రాకుండా ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్, అంటే వర్షాకాలం కంటే ముందే మనం అంతా క్లీన్ చేసుకోవడం అన్నది. ఈ 3 కార్యక్రమాల మీదనే మనకి మేజర్గా ఫోకస్ చేయమని చెప్పింది. ఫస్ట్ ఎక్కడెక్కడైతే మనకు ఊర్లో ఉన్న రోడ్స్ అన్నీ కూడా మనం ముందే ప్లాన్ చేసుకుని ఆ రోడ్స్ అన్నీ కూడా స్వీపింగ్ చేయాలి, అంటే కంపల్సరీ ఊడ్చి క్లీన్ అంతా చేసేయాలి. దీంట్లో శానిటేషన్లో భాగంగా మళ్ళీ మనకి ఏవైతే జిల్లెడ్ చెట్లు, తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు ఉన్నాయో మొత్తం ఇవన్నీ కూడా తీయించాలి. తర్వాత ఇంతకుముందు మనం పల్లె ప్రగతి 1, 2లో మొత్తం డ్రైనేజ్ అన్నీ కూడా క్లీన్ చేసినాం. వర్షాకాలంలో ఒక్కసారి వర్షాలు స్టార్ట్ అయినాయంటే మొత్తం డ్రైనేజీలలో నీళ్ళు వచ్చేసి అన్ని డ్రైనేజీలు కూడా బ్లాక్ అయ్యింది. అందుకోసమని చెప్పేసి ఒక్కసారి డ్రైనేజ్ బ్లాక్ అయిందంటే మళ్ళీ అక్కడ కూడా మనకు దోమలు కానీ, ఈగలు కానీ ఇట్లాంటివి అన్నీ కూడా అక్కడే స్టాగ్నేటెడ్ వాటర్ మీద మంచిగా వాలుకుంటా మళ్ళీ మనకు రోగాలు అట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వర్షాకాలం రాకుండా ముందే డ్రైనేజ్ అన్నీ కూడా కంపల్సరీ క్లీన్ చేయించాలి. క్లీన్ చేయించేసిన తర్వాత మళ్ళీ కంపల్సరీ మనం డివార్మింగ్ కూడా చేయించాలి. ఇది పర్టికులర్లీ శానిటేషన్కి సంబంధించి. ముంబై నుంచి, పూణే నుంచి, మహారాష్ట్ర స్టేట్ నుంచి, ఇతర ప్లేసులు వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వలస కార్మికులు మన జిల్లాకు వచ్చారు. దాదాపుగా ఈ రోజు వరకు అయితే 6000 మంది వలస కార్మికులు వచ్చారు. కొందరిని స్కూళ్ళల్లో క్వారంటైన్ చేసినాం, మరి కొందరిని ఇళ్లలోనే హోమ్ క్వారంటైన్ చేసినాం. కాబట్టి ఎక్కడైతే స్కూళ్ళల్లో క్వారంటైన్ చేసినామో అక్కడ 100% సోడియం హైపోక్లోరైడ్ తోటి కంపల్సరీగా శానిటేషన్ చేయాలి. ఇవన్నీ కూడా మనం శానిటేషన్ కింద తీసుకునే వర్క్స్. ఇవన్నీ కూడా దయచేసి మీరు గుర్తుంచుకొని, మీకు మీ గ్రామం మీద మంచి అవగాహన ఉంది కాబట్టి ప్రతి వర్క్ని కూడా
మనం ఈ 8 డేస్ లో అటెండ్ చేసి మన గ్రామాన్ని కూడా మనం మంచి శానిటేషన్ గ్రామంగా మనం మంచి క్లీన్ అండ్ క్లీన్ ఉన్న గ్రామంగా మనం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రెండోది మనకు హరితహారం ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయితే మనకు హరితహారం కింద మనం మొక్కలు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మనం ప్రతి గ్రామంలో నర్సరీ ఉంది కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే హరితహారం కింద మనము ఎక్కడెక్కడైతే మనం మొక్కలు మొక్కలు పెట్టాలనుకుంటామో ఆ ప్లేస్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్పేస్ అంటే ల్యాండ్ పెట్టాల్సిన ప్లేస్ని ఐడెంటిఫై చేసి రాసుకొని మనకు ఎన్ని మొక్కలు అవసరమైతే అవన్నీ కూడా ఫస్ట్ మనకు ఉన్నాయా లేవా అని చెప్పేసి నర్సరీకి వెళ్ళేసి ఈ మొక్కలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా లేవా లేకపోతే మళ్ళీ ఎక్కడి నుంచి మొక్కలు తెప్పించాలనేది పర్ఫెక్ట్గా ప్లాన్ డిజైన్ చేసుకోవాలి. వర్షాకాలంలో ఎందుకంటే లాస్ట్ టూ మంత్స్ మనకు మీరు రెగ్యులర్గా ప్రతి సెక్రటరీ గారు కూడా రెగ్యులర్గా మన గ్రామంలో మనం రెగ్యులర్గా క్లీన్ క్లీన్ అన్ని చేసుకుంటాం శానిటైజ్ చేస్తున్నాం కానీ పల్లె ప్రగతి చేస్తున్నప్పుడు కొందరు బస్ స్టాండ్ వర్క్ చేస్తుంటారు కొందరు రోడ్ సైడ్ వర్క్ చేస్తున్నారు కొందరు గ్రామ పంచాయతీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. అయితే ఎంతకీ గౌరవ సర్పంచ్ గారు ఎంపీటీసీ ఉప సర్పంచ్ సెక్రటరీలు తర్వాత మన ఐకేపీ వాళ్ళు కానీ వీళ్ళు ఓన్లీ వీళ్ళు 10 మందే వర్క్ చేస్తే మన గ్రామంలో ఈ ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా మనం చేయలేము క్లీన్ అండ్ గ్రీన్ అనేది మనం సక్సెస్ఫుల్గా చేయలేము. ఎందుకంటే ఎప్పటికీ ఈ 10 మందే పార్టిసిపేట్ చేసి ఈ 10 మందే చేస్తే అక్కడ వర్క్ అనేది జరగదు. అందుకోసం అని చెప్పేసి దయచేసి మళ్ళీ మళ్ళీ లాస్ట్ టైం నోటీస్ చేసినాము ఎక్కడ కూడా గ్రామ ప్రజల పార్టిసిపేషన్ అనేది లేదు మన దగ్గర. కొంచెం అది కూడా అంటే ఇది స్పెసిఫిక్ టార్గెట్ డౌన్ చేయకపోతే ఇక్కడ మన పైకి డైట్ కింద డౌన్ డౌన్ ఉంటే ఇంట్లో వాటర్ మన లాస్ట్ ఒక వర్షం పడితే ఒక 4-5 ఇళ్ళ టోటల్గా వాటర్ ఉంటుంది పోయి బియ్యం కాడికి నడిచిపోయే పరిస్థితి అటువంటి ప్లేస్లో డ్రైనేజ్ చేసుకోకపోతే కిందికి వాటర్ వెళ్ళిపోయే పరిస్థితి అయితే మనం చేయగలిగితే ఇప్పుడు వాటర్ అనేది ఇతనే ఉన్నాయనుకోండి దోమలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఈగలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మళ్ళీ ఇదంతా ఘోరంగా ఉండడం వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసమే ఈ వారం రోజులలో మనం ఇట్లాంటివి ఏం లేకుండా కూడా మీరు గ్రామాలలో మీకు ఉన్నటువంటి బడ్జెట్లో ఎంతవరకు అయితే చేయగలుగుతారో చేయండి. ఏకపోతే కాదు సెంటర్ విలేజ్లో పాత బావి ఉందనుకో పాత బావిలకు నీకు ఏది చేయదు చుట్టూ ఇల్లు ఉన్నాయి మధ్యలో పాత బావి ఉంది అన్ని ఇల్లు వచ్చే ప్రతి ఒక్క వాటర్ వచ్చి ఒక 30-40 కుటుంబాల మధ్యలో పాత బావిలో వాటర్ రావచ్చు సార్ 30-40 కుటుంబాలకు అయితే దయచేసి ఇబ్బంది దానికి బయటకు విలేజ్ బయటకు వెళ్ళిన విధంగా ఏవైతే మార్గాలు ఉన్నాయో మీరు చెప్పండి దాన్ని బట్టి ఫీజిబిలిటీని బట్టి మనం వర్క్ చేస్తాం. ఏ విలేజ్ మోరపల్లి మార్గాలను చెప్పండి అంటే మనం ఎంత తీసుకోవచ్చు ఏం తీసుకోవచ్చు అని చెప్పండి దాన్ని బట్టి మా ఎంపీఓ గారు కూడా వస్తారు దాన్ని బట్టి మేము డిసిషన్ తీసుకుంటాము. మీరు చెప్పండి ఐడియాస్ చెప్పండి ఫీజిబిలిటీ చెప్పండి. ల్యాండ్ వేరే ఉన్నది గతం నుంచి అక్కడనే నిల్వ ఉంటున్నాయి ఇప్పుడు అక్కడనే ఉన్నాయి చాలా సార్లు దీన్ని మనం ఇట్లా చేస్తే బాగుంటది అంటే ఆ ప్రపోజల్స్ ఎంపీడీఓ గారు సబ్మిట్ చేస్తారు అది డిపిఓ గారి దగ్గర అప్రూవల్ తీసుకొని ఒకవేళ అప్రూవ్ అయితే వెంటనే తప్పకుండా మీరు ఏదైతే అపార్చునిటీస్ ఇచ్చిందో ఫిజిబిలిటీ ఇచ్చిందో దాని ప్రకారం 100% చేస్తున్నాను. అప్పుడు అయితే ఏదైతే కలవాటు ఉందో కలవాటు దగ్గర కనీసం 2 నీళ్ళు అది పైనుంచే వస్తాయి మధ్యలో కూడా డౌన్ ఉంటుంది మళ్ళీ ఎత్తు వస్తుంది మళ్ళీ కలవాటు పాటకు వచ్చేసరి కదా ఒక 2 ఫీట్ల డౌన్ అది చేయాలని చాలా ఇబ్బంది అయింది జేసీబీ 2-3 సార్లు చేసాం అయినా కానీ మళ్ళీ నీళ్ళు నీళ్ళు వర్షం పడితే అది కూలిపోవడం అదే అయితే చాలా డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది మీరు కూడా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు సర్పంచ్ గారు ఏదైతే చెప్పారు అంటే నీళ్లు నిలుస్తున్నాయి కల్వర్ దగ్గర అని మన పోయిన గౌరవ కలెక్టర్ గారు శరత్ సార్ కూడా అక్కడ రుచి చూసిండు ఆ ప్రపోజల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాకపోతే ఏంటంటే అది కొంచెం పెద్ద వర్క్ కాబట్టి దాన్ని 100% సాల్వ్ చేయడానికి చెప్పేసి నేను ప్రపోజల్స్ ఒప్పితే బాగుంటుంది సార్ సార్ ఎక్స్పీరియన్స్
ఇక్కడనే మన పల్లె ప్రగతి ముందు స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ మూడవ మన మూడవ స్టెప్ జరగబోతుంది. ఇందులో 8 రోజుల కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛమై అచ్చండి వర్షాకాలం కనుక చెత్త లేకుండా నీళ్ళు ఎక్కడైతే ఆగుతుందో ఆగకుండా ఆగే ప్రాంతాన్ని గుర్తించి ఇందులో మొరం వేసుకోవడం కానీ నీళ్ళు ఆగకుండా దాన్ని నీళ్ళు లేకుండా చేసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. దీన్ని గ్రామస్తులందరి సహకారంతో గ్రామంలో వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ అందరూ మేము కూడా బాగా సమన్వయమై సెక్రటరీలు అందరినీ గ్రామ ప్రజలు సంఘాలను కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోతేనే విజయవంతమైన ఇంతకుముందు హరితహారం 30 రోజుల ప్రణాళిక ఏ విధంగా వేసినాము, తర్వాత 10 రోజుల ప్రణాళిక, ఇప్పుడు 8 రోజుల ప్రణాళిక, సేమ్ యాక్టివిటీస్ సేమ్ అట్లనే ఉంటుంది. అందులో ఏం తేడా ఉండదు. ఎక్కడైతే చెట్టు చనిపోయిందో చెట్టు పెట్టుకోవాలా, ఇంతకుముందు పెట్టిన చెట్ల ప్రాంతంలో కూడా ఏదైనా చెట్టు చనిపోతే దాన్ని ఇమీడియట్లీ అచ్చడి వర్షాకాలం ఉంది కనుక చెట్లను పెట్టుకోవాలా, చెత్త ఉంది కడున్నా అని చెత్తం తీసేయాలా. మనం ఎక్కడ కూడా ఫైన్ అనేది ఎక్కడ ఏ విలేజ్లో కూడా ఫైన్ వేయలేదు, ఫైన్లు కూడా స్టార్ట్ చేయడం జరగాలి. పూర్తి సహాయ సహకారం ఉంటుంది, ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఏ విలేజ్కి అయినా కానీ వచ్చి స్వచ్ఛత మీ అందరికీ నిల్లవేళ సహాయ సహకారాలు అందిస్తానని మీ అందరి సహకారం కూడా నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా